ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా వ్యవహరించిన మొదటి సినిమా సాక్షి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల కలిసిన నటించారు. ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ జంట ఆ తర్వాత రియల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా దంపతులుగా మారారు. కృష్ణ విజయ నిర్మల అను 1609లో పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరిద్దరికి కూడా ఇది రెండవ వివాహం. ఇది ఇలా ఉంటే సినిమాలలో నటిస్తూ ప్రేమించుకుంటూ ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కృష్ణ విజయ నిర్మల, కృష్ణ కుటుంబాన్ని ఏ విధంగా విజయ నిర్మల ఒప్పించింది అన్న ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు మొదటి నుంచి మా ఇద్దరి జంట అంతే చాలా ఇష్టం. అలా కృష్ణ ఫ్యామిలీ కూడా మా ఇద్దరి ప్రేమను అంగీకరించారు. ఆ తర్వాత వాళ్లు మా ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా షూటింగ్ కి వెళ్లే ముందు మా అత్తమామలకు వంట చేసి పెట్టి వెళ్లేదాన్ని అని చెప్పుకొచ్చింది విజయ నిర్మల. మా అత్తమామలు నా చేతి వంటను ఎంతో ఇష్టపడేవారు. అంతేకాకుండా మా అత్తయ్య చనిపోయే చివరి ముందు కూడా నేను చేసిన బెండకాయ కూర రసం తిన్నారు. ఇక అదే ఆమెకు చివరిసారి అయింది అని తెలిపింది విజయ నిర్మల. అయితే కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చిన తర్వాత విజయ నిర్మల కృష్ణని డైరెక్ట్ చేస్తానని చెప్పగా, అప్పుడు కృష్ణ ఆర్టిస్ట్ గా 100 సినిమాలు పూర్తి చేయు, ఆ తరువాత నాకు నచ్చినట్టుగా చేయమని చెప్పాడట. కృష్ణ మాట మేరకు విజయ నిర్మల కూడా తెలుగు తమిళం మలయాళం సినిమాలలో నటించిందట. అలా దాదాపుగా 80 సినిమాలు పూర్తి అయిన తర్వాత డైరెక్టర్ మారాను. మొదట మలయాళంలో ఒక సినిమాను డైరెక్టర్ చేసిన తర్వాత తెలుగులో మీనా నవల ఆధారంగా కృష్ణ గారితో ఒక సినిమాను తీశాను, అది కూడా చాలా సక్సెస్ అయింది అని తెలిపింది విజయ నిర్మల. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.